నా లాస్ట్ వీడియోలో నేను కేపాప్ ఫ్యాన్స్ వచ్చి నార్మల్ వీడియో చేశాను. వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. అండ్ అలానే మీరు ఒకవేళ కే డ్రామాలో ఎవరైతే హూ ఇస్ యువర్ ఫేవరెట్ కే యాక్టర్, ఒకవేళ మీరు ఓన్లీ కేపాప్ ఫ్యాన్ అయితే హూ ఇస్ యువర్ బయాస్, లేదా కింద మీ ఫేవరెట్ బ్యాండ్ ఎవరో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లానింగ్ ఉంటుంది. రోజు రోజుకి చాయన్వో పాపులారిటీ చాలా బాగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే, మీరు ఇప్పుడు ఎవరైనా కే రామా లవర్స్ దగ్గరికి వెళ్ళి మీకు చాయన్వో తెలుసా అంటే, అయ్యో అతనెందుకు నాకు తెలియదు, తనను ఒప్ప అనే అంతలా అతను ఫేమస్ అయ్యాడు. మరి ఇంత ఫేమస్ అయిన కే యాక్టర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. ఇంతవరకు ఏ వీడియోలో చెప్పనట్టుగా నేను తన స్కూల్ లైఫ్ అండ్ ఐడల్ కెరీర్ గురించి అంతగా చెప్పట్లేను, టోటల్ స్కూల్ లైఫ్ గురించి అయితే బాగా చెప్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ అయితే చేయండి. యాక్చువల్లీ చా ఇన్వూ తన డే మొత్తం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాడు. లైక్ ఫిట్గా ఉండడానికి ఫుట్బాల్ బాగా ఆడుతుంటాడు, కే డ్రామాస్ అండ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తుంటాడు, అండ్ కొరియాలోని నేషనల్ బ్రాండ్స్లో చాలా వరకు మోడల్గా ఉన్నాడు. అండ్ అలానే బిగ్ థింగ్ ఏంటంటే ఒక కేపాప్ బ్యాండ్లో సింగర్గా కూడా ఉన్నాడు. తను ఒక్కడే ఇన్ని వర్క్లు చేస్తుంటే తను అంత టైర్డ్గా ఫీల్ కావడం అంటే, యాక్చువల్లీ ఈ వర్క్ చేయాలంటే తనకి చాలా ఇష్టం. అందుకే ఎంత ఇష్టం అయితే ఎంత హార్డ్ వర్క్ అయినా ఈజీగా ఉంటుంది కదా. అందుకని తన లైఫ్ మొత్తం ఇలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. చా ఇన్వూ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మీరు ట్రూ బ్యూటీ డ్రామాలో చూసిన చా ఇన్వూ అండ్ మీరు బయట చూసే చా ఇన్వూ సేమ్ టు సేమ్, ఎక్సెప్ట్ దట్ జెలసీ బిహేవియర్. నేను చెప్పట్లేదు ఇది, చా ఇన్వూ స్కూల్ ఫ్రెండ్స్ కొన్ని షోస్లో ఇలా చెప్పారు అతని గురించి, అది నేను మీకు చెప్తున్నాను. ముందుగా మీకు చా ఇన్వూ ఫుల్ నేమ్ చెప్పాలి. అతని రియల్ నేమ్ లీ దాంగ్మిన్. ఈయన March 30, 1997 సౌత్ కొరియాలో పుట్టాడు. ఫిలిపీన్స్లో చదువుకుంటే ఇంగ్లీష్ బాగా వస్తుందని వాళ్ళ పేరెంట్స్ తనని ఫిలిపీన్స్లో సురి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేశారు. అక్కడే తను మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ కంప్లీట్ చేశాడు. ఇందాక నేను చెప్పా కదా, ట్రూ బ్యూటీలో మీరు చూసిన చా ఇన్వూ బయట చూసే చా ఇన్వూ సేమ్ అని. ఇలా ఎందుకన్నానంటే, ఫిలిపీన్స్లో చదువుకుంటున్నప్పుడే చా ఇన్వూ స్కూల్లో చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే, స్కూల్ టీచర్స్ వచ్చి అతనితో ఫొటోస్ దిగేవారు. అండ్ అలానే అతను ఎప్పుడైనా క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్ మొత్తం సైలెంట్గా ఉండేది, అక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం అతన్ని చూస్తూ ఉండిపోయేవారు. యాక్చువల్లీ ఇదంతా నేను అస్సలు క్రియేట్ చేసి చెప్పట్లేను, ఇదంతా తనతో స్కూల్లో చదువుకున్న పార్క్ యోనా ఆమె చెప్పింది. ఇంతకీ ఆ పార్క్ యోనా ఎవరంటే, మీరు ట్రూ బ్యూటీ చూస్తే ఈ క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది. ఆమె చా ఇన్వూతో స్కూల్ అండ్ కాలేజ్ కలిసి చదువుకున్నారు, కానీ చా ఇన్వూకి పార్క్ యోనా అసలు ఎవరో కూడా తెలియదు. ఒకసారి పార్క్ యోనా వెళ్ళి, నేను నీతో చదువుకున్నానంటే ఐఎమ్ సారీ నీ ఓరో నాకు తెలియదు అని చెప్పాడు. దాంతో ఈమె నవ్వుతూ, అవునులే నువ్వు స్కూల్లో చాలా పాపులర్, నువ్వంటే అందరికీ తెలుసు కానీ మేము ఎలా తెలుస్తుంది అంటూ అతనితో కొద్దిసేపు మాట్లాడి అండ్ ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంది. చా ఇన్వూ లుక్స్ పరంగానే కాకుండా స్టడీస్లో కూడా టాప్లో ఉండేవాడు. ఎలా అంటే, మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్కే ప్రెసిడెంట్ అయ్యాడు, అండ్ హై స్కూల్లో ఉన్నప్పుడు 1 ఇయర్ పాటు తనే క్లాస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గ్రేట్ కదా. మనమైతే నేనైతే 1 వీక్ క్లాస్ లీడర్ ఉంటేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా చా ఇన్వూ స్పోర్ట్స్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. చా ఇన్వూ బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ చాలా బాగా ఆడతాడు. ఎంత బాగా ఆడతారంటే, వాళ్ళ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ క్లాస్మేట్స్ అందరూ క్లాస్ ఎగ్గొట్టు మరీ అతని గేమ్ చూడడానికి వస్తారు. చా ఇన్వూ ఫిలిపీన్స్లో చదువుతున్నప్పుడు తను బాస్కెట్బాల్లో పర్మనెంట్ ప్లేయర్గా ఉండేవాడు. ఒక హై స్కూల్ బాస్కెట్బాల్ టీంలో పర్మనెంట్ ప్లేస్ సంపాదించడం అంటే మామూలు మ్యాటర్ కాదు. ఫిలిపీన్స్లో తన స్కూలింగ్ కంప్లీట్ చేశాక సౌత్ కొరియాలోని హాన్లిమ్ ఆర్ట్స్ కాలేజ్లో తను జాయిన్ అయ్యాడు, అండ్ అక్కడనే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. 2016 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు. 2016 తను ఆస్ట్రో గ్రూప్ నుంచి డెబ్యూట్ చేశాడు. యాక్చువల్లీ వరల్డ్ వైడ్గా ఆస్ట్రోకి అంత పాపులారిటీ లేకపోయినా, కానీ కొరియాలో మాత్రం ఆస్ట్రో అంటే చాలా పాపులర్ ఉంది. ఆస్ట్రోకి ఒక ప్రత్యేక గుర్తింపే ఉంది. చా ఇన్వూ ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అస్సలు ఆశ్చర్యపడేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, తను స్కూల్లో ఉన్న కాలేజ్లో ఉన్న ఎప్పుడు టాప్ ర్యాంకింగ్లో ఉండేవాడు కోర్స్లో, స్టడీస్లో అండ్ లుకింగ్స్ పరంగా. సో మాకేమంత ఆశ్చర్యపడడం లేదు, ఎందుకంటే మేము ఎప్పుడో ఊహించాము అతను చాలా పెద్ద స్టేజ్కి వెళ్తాడు అని అన్నారు. చా ఇన్వూ యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు 2020 రిలీజ్ అయిన ట్రూ బ్యూటీ అనే డ్రామా చూడని వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ డ్రామా ఇండియాలో కూడా చాలా పాపులర్ అయింది. ఆ డ్రామాతో చా ఇన్వూ అండ్ సెకండ్ లీడ్ అయిన వాంగ్ ఇన్యోప్కి కూడా చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది. చా ఇన్వూకి బాగా పేరు తెచ్చిన డ్రామా అంటే మై ఐడి ఈస్ గంగ్నం బ్యూటీ, అండ్ తర్వాత పెద్ద సక్సెస్ అంటే అది ట్రూ బ్యూటీనే.
2018లో చాయిన్వూ యాక్టింగ్కి బెస్ట్ యాక్టింగ్ అవార్డు కూడా 2019లో ఇన్వోకి కొరియాస్ మెన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డ్ అండ్ టైటిల్ కూడా ఇచ్చారు. ఇన్వోకి ఎలాగో సింగింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను యాక్ట్ చేసిన డ్రామాస్లో మ్యాక్సిమం తనే ఓఎస్టీస్ కూడా పాడుతుంటాడు. ఇన్వూ తన లైఫ్ మోడల్, సింగర్, యాక్టర్గా కంటిన్యూ చేస్తున్నాడు. ఇన్వూ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన నచ్చిన పని ఎంత కష్టమైనా ఈజీగా చేసుకోవచ్చు. గైస్, దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ హోప్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.